Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chivariki, Pawan Kalyan Dari, Idena Janasena Dineta, Pawan Kalyan, Kotta Rajakyalaku, Teratis Natlek and Pistondi. Epi Rajakyalalo, Kotta Twist Chenduku Siddhamavutu Natlek and Padutondi. BJPto, Aina, Vidakulu Ivvadaniki Siddhanga Unnatlu, Sanketalaite Kanipistunnayi. Pawan Kalyan, Tirupatilo Chesina Vyakhyalu, Induku Addam Padutunnayi. EPlo, TDP, YCPto, Pottu Pettukonani Chepparu. Antavarku Okay. Kani Desam Rashtra Sthayilo, Trutiya Pratyamnayam Kavalani, Ayana Korukunnaru. Ante Desamlo, BJP, Rashtramlo, YCP, TDPlaku, Pratyamnayam Kavalani, Korukuntunnarani, Ardhamavutondi. Desamlo, BJP, Congresslaku Vyatirekanga, Trutiya Pratyamnayam Kavalani, Pawan Kalyan Korukovadame, Ippudu Charchaneyamsanga Marindi. బీజేపీకి త్వరలోనే ఆయన విడాకులిస్తారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీతో కాలు దువ్వుతున్న కేసీఆర్తో ఆయన చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. విధ్వంసక పాలన కొనసాగుతున్నప్పుడు అవసరమైతే ప్రత్యర్థులతో చేతులు కలుపుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎవరు ప్రత్యర్థులు, ఎవరిది విధ్వంసక పాలన అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో టీడీపీ ప్రత్యర్థి కాదు, వైసీపీ ప్రత్యర్థి అయినా పవన్ ఆ పార్టీతో చేతులు కలిపే అవకాశం లేదు. కాంగ్రెస్తో చేతులు కలిపి లాభం లేదు. ఇక ప్రత్యర్థి ఎవరు అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. అందుకే కేసీఆర్తో పవన్ ప్రయాణం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుండటంతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పెద్దగా విభేదాలు లేవు. పైగా కేసీఆర్తో ఏపీ ప్రజలకు కూడా పేచీ లేదు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కొన్ని స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించడం కూడా ఇందులో ఒక భాగమేనని అంటున్నారు. టీఆర్ఎస్తో నేరుగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగే సాహసం చేయదలుచుకున్నట్లే ఉంది. ఏపీలో టీడీపీతో కలవకపోయినా ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా పవన్ మానసికంగా సిద్ధమవుతున్నట్లే తెలిసింది. సీట్లు వచ్చినా రాకపోయినా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆయన భావిస్తున్నారు. బీజేపీతో వార్ చేస్తున్న కేసీఆర్ అంటే పవన్కు మొదటి నుంచి ఇష్టమే. ఆ ఇష్టమే ఇప్పుడు రాజకీయంగా సఖ్యతను నెలకొల్పాలని జనసేనని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి కొంతకాలంగా పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలపై ఒక స్పష్టత త్వరలోనే ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి.